సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అదే షోలో యాంకర్ గా చేస్తున్న రష్మితో చనువుగా ఉండడం చూస్తూనే ఉంటాం. వీరిద్దరి వ్యవహారం చూసి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అనుకుంటాం, కానీ ఇద్దరు మాత్రం మా మధ్య ఏమీ లేదని గట్టిగానే చెబుతుంటారు. ఓ పక్క షో చేస్తూనే మరో పక్క సినిమాలో గ్లామర్ రోల్స్ తో అదరగొడుతున్న రష్మి సుధీర్ తన నొప్పి ఎలా వదిలించుకోవాలని చూస్తోంది. ఇద్దరు కలిసి జబర్దస్త్ తర్వాత డి జోడీలో కూడా టీమ్ క్యాప్టెన్స్ గా చేసి అలరించారు. ఛాన్స్ దొరికితే ఆన్ స్క్రీన్ పై రష్మి వెంటపడే సుధీర్ మనసులో ఎలాంటి ఫీలింగ్ లేకుండా క్రేజ్ కోసమే రష్మితో అలా బిహేవ్ చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ తో సుధీర్ కు పెళ్లి, ఇక నన్ను వదిలేయండి అంటూ రష్మి సుధీర్ టీమ్ ఎంట్రీకి ముందు చెప్పింది. అంటే సుధీర్ కు తనకు లింక్ పెట్టేస్తున్నారనే విషయం మీద రష్మి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. సుధీర్ ఈ వార్తలకు నో చెప్పకపోయేసరికి వార్తలు ఇంకా జోరందుకున్నాయి. రీసెంట్ గా జరిగిన జబర్దస్త్ షోలో సుధీర్ పెళ్లి ఎపిసోడ్ చేయగా అదేదో నిజమే అన్నట్టు రష్మి ఇక తన మీద వస్తున్న రూమర్స్ ను ఆపేయండి అని చెప్పింది. ఇది కేవలం షో అని తెలిసిన రష్మి ఇంట్రో ఇలా ఇచ్చిందంటే సుధీర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే సుధీర్ గెటప్ సీను, రామ్ ప్రసాద్ ముగ్గురులో కేవలం సుధీర్ ఒక్కడే బ్యాచులర్ గా ఉన్నాడు. ఈ మధ్య సుధీర్ సినిమా ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తను హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.